నాగేశ్వర్ గారు, ఈసారి జరిగినటువంటి దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి స్టేట్కి కూడా ప్రధాని మోడీ క్యాంపెయిన్ కానీ ప్రచార రీతి కానీ ఆయన వ్యాఖ్యలను ఒకసారి చూస్తే తనను తాను కార్యార్థిగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా దేశ ప్రధానుల్ని దేశాధినేతల్ని దేవుడు పంపిస్తాడా? దేవుడు పంపించినా కూడా ఏమని చెప్పి పంపిస్తాడంటే, మీరు భగవద్గీత చదివితే చెప్తారు, నీ మానవులకు కర్మములు చేయవలను, కానీ ఫలితం మీరు పనిచేయడం మీ వంతు, ఫలితం నా వంతు అంటాడు. అయినను మీరు కర్మములు చేయక మానకూడదు అంటాడు. మానవ సేవే మాధవ సేవ అంటారు. ఒకవేళ నిజంగానే భగవంతుడు పంపించినా భగవంతుడు కూడా భారత ప్రజల విశ్వాసాన్ని పొంది పనిచేయమంటారు తప్ప, నేను పంపినా నీకు అధికారం ఇచ్చినా అన్నారు. అయితే ఇదొక టెక్నిక్, మీకు రాచరిక కాలంలో కూడా ఈ టెక్నిక్ ఉండేది. సో రాజులందరూ కూడా మీరు చూడండి, రాజుల్లో అత్యధిక మందికి చంద్రవంశం అన్నట్టు సూర్యవంశం అన్నట్టుది. ఎందుకుంటుంది అంటే, వారిని సెలెస్టియల్ రిప్రజెంటేటివ్స్ లాగా, అంటే చంద్రుడు సూర్యుడు, ఆ రోజుల్లో సూర్యచంద్రులే దేవుళ్ళు. సో ఇప్పుడంటే బుధుడు, గురుడు, శుక్రుడు, శని అందరు తెలిసిపోయారు మనకు, కానీ ఆ రోజుల్లో సూర్యుడు, చంద్రుడు. సో చంద్రుడు కూడా గ్రహంలాగా భావిస్తాం మనం. మనకు తెలుసు చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహం, భూమికి ఒక నేచురల్ శాటిలైట్. కానీ జనం అట్లా నమ్మారు. సో సూర్యచంద్రుల వంశం అని చెప్తారు. ఎందుకంటే ద డిసెండెంట్స్ ఆఫ్ గాడ్, అంటే రాజు దేవుని ప్రతినిధి అన్నప్పుడు ఒక డివైన్ శాంక్షన్. ఎందుకంటే ఇండియా ఇస్ అ డీప్లీ రిలీజియస్ సొసైటీ. భారతీయ సమాజం యొక్క లక్షణం ఏంటంటే, మతం మతభావాలు చాలా బలంగా భారత ప్రజల్ని ఆవహించి ఉంటాయి అని చెప్పి భారత ప్రజలు మతోన్మాదులు కారు. చాలామందికి అర్థం కాని అంశం. ఎందుకంటే ఇటీవల సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీలో, ప్రీ పోల్ స్టడీలో కూడా హిందూ రాష్ట్రం కావాలి అని అడిగితే 11%. అందులో బీజేపీని సమర్థించే ఓటర్లలో కూడా కొద్దిమంది మాత్రమే బీజేపీ కోర్ ఐడియాలజీతో అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు, అంటే హిందూ రాష్ట్ర అనే సిద్ధాంతంతో అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు. సో 90% భారత ప్రజలు, అందులో 90% హిందువులు కూడా హిందూ రాజ్యాన్ని కోరుకోవడం లేదు. గమనించాల్సిన అంశం. అందుకే భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండగలిగింది. మీరు ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఎన్ని సెక్యులర్ కంట్రీస్గా ఉన్నాయో చూపెట్టండి నాకు. ముస్లిం మెజారిటీ ఉన్న కంట్రీస్ అంతటా కూడా నీకు వెరీ రేర్లీ సెక్యులరిజం ఉంటుంది. మీకు ఇస్లామిక్ స్టేట్గానే ఉంటుంది. ఆడ సెక్యులర్ ఉద్యమాలు భయంకరంగా అణచివేశారు. ఇప్పుడు ఇరాన్, ఇండోనేషియాలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఊచకోతకొశారు. మామూలు ఊచకోత కాదు, రక్తం ఏరులై పారాయి. అలాగే మీకు బంగ్లాదేశ్లో బెంగాలీ జాతీయవాదాన్ని భయంకరంగా అణచివేశారు. సో అందువల్ల మీకు భారతదేశంలో ఎందుకని ఇలా ఉంది అంటే, ఎవరేజ్ హిందువులో ఉన్న సెక్యులర్ భావాలు. సో అది ఇప్పటికీ కూడా సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీలో కూడా 11% మాత్రమే హిందూ రాష్ట్రం కోరారు. అందువల్ల భారతదేశంలో డీప్లీ రిలీజియస్ కానీ కమ్యూనల్ కాదు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే, హిందూ రిలీజనే అలా లిబరల్ రిలీజన్గా ఇవాల్వ్ అయింది. సో భారతదేశ హిందూ మతంలో ఒక దేవుడు లేడు. ఇప్పుడు దేవుడు పంపించాడు అన్న, మరి ఏ దేవుడు పంపించాడు? సో ఏ దేవుడు పంపించాడంటే మనకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. సో అందువల్ల దేవుడు పంపించాడు అనేది చెప్పడం ద్వారా తాను భారత ప్రజల ఇష్టాయిష్టాలతో తనకు సంబంధం లేదు, భారత ప్రజల రెఫరెండంను నేను ఆశించడం లేదు, నాకు ఒక డివైన్ శాంక్షన్, దైవికమైన ఆదేశం ఉంది, అందువల్ల మీరు నన్ను అంగీకరించాల్సిందే అని చెప్పడం కదా. ఒక రకంగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రధానమంత్రి తప్ప దేవుడు పంపిస్తే ప్రధానమంత్రి కాదు. దేవుడు కూడా ప్రజల ఓట్లు తెచ్చుకొని ప్రైమ్ మినిస్టర్ కమ్మంటాడు. మీరు భగవద్గీత సారం అదే. సో అందువల్ల మీరు, అందుకే మనకు సామెతలు చూడు, గాలిలో దీపం పెట్టి దేవుడు అని బాంచనంటే దేవుడు కూడా కాపాడాడు అని. ఎందుకు వచ్చాయి? మన రిలీజన్లోనే, ఇండియన్ రిలీజియస్ స్క్రిప్చర్స్లో ఉన్న విషయం చెప్తున్నాను. అందువల్ల దేవుడు పంపించాడని చెప్పడం ద్వారా భారత ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తనకు తాను భారతదేశ ప్రజాస్వామిక భారతదేశం పైన తనకు తాను ఇన్స్టాల్ చేసుకోవడం కదా, అది అంగీకరించగలమా? ఇప్పటికే బీజేపీ లేనిది అంత మోడీ. మీరు ప్రతి ఉపన్యాసంలో చూడండి, బీజేపీకి ఆ గ్యారంటీ అని ఎక్కడా మోడీ అనలే. మీరు ఎంటైర్ మోడీ స్పీచ్ చూడండి, పార్టీ కంప్లీట్లీ డిసప్పియర్డ్. అందుకే మీరు గమనించండి, గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్లు ఏమొస్తున్నాయి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉత్సాహవంతంగా పనిచేయలేదు. ఇది తెలంగాణ నుంచి రాజస్థాన్ వరకు రిపోర్ట్ ఇదే. ఎందుకు పనిచేయలేదు అంటే, ఆర్ఎస్ఎస్లో పనిచేసే ఒక సగటు సంఘ సేవకు మోడీ ప్రైమ్ మినిస్టరా, అద్వానీ ప్రైమ్ మినిస్టరా, వాజ్పేయి ప్రైమ్ మినిస్టరాతో సంబంధం లేదు. వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకు ఉంటాడు,
ఎక్కడో వెళ్ళి అస్సాంలో 10 ఏళ్ళు పనిచేస్తారు, ఎక్కడో మేఘాలయలో పనిచేస్తారు, మణిపూర్లో పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తారు? వాళ్ళకి ఏమైనా ప్రైమ్ మినిస్టర్ ఇస్తారు పనిచేస్తారు, అక్కడ వాళ్ళు ఎమ్మెల్యే అయ్యటనుక ఎంపీ అయ్యటనుక వాళ్ళకు నమ్మకం. ఇప్పుడు మీకు మావోయిస్టులు తుపాకులు పట్టుకొని అడవులలో తిరుగుతారు, జార్ఖండ్లో, మీకు ఛత్తీస్గఢ్లో. వాళ్ళు ఏమైనా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అవుతారనా, లేకుంటే వాళ్ళకైనా కాంట్రాక్ట్ వస్తుందనా? వాళ్ళకు నమ్మకం. సో వాళ్ళ సిద్ధాంతాలను మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ వాళ్ళ నిబద్ధతను మాత్రం అంగీకరించాల్సిందే. అందువల్ల ఒక ఎవరేజ్ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టుకున్న కంప్లీట్ నిస్వార్థ నిబద్ధత, వాళ్ళ ఐడియాలజీ పట్ల స్వార్థం తప్ప వ్యక్తిగత స్వార్థం లేదు. అలాంటి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు మోడీ కోసం పనిచేయాలంటే? వాళ్ళు హిందూ రాష్ట్ర కొరకు పనిచేస్తారు, ఆర్ఎస్ఎస్ కొరకు పనిచేస్తారు, వారు నమ్మినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల కొరకు పనిచేస్తారు. కానీ మోడీ ఏం చెప్తున్నాడు? మోడీ కోసం పనిచేయమంటున్నాడు. సో మొత్తం ఉపన్యాసాలు చూడండి, మోడీకా గ్యారంటీ, ఏ మోడీకా గ్యారంటీ, మోడీకా గ్యారంటీ క్యా హై, బీజేపీకా గ్యారంటీ ఉంటుంది కదా. బీజేపీ లేని మోడీ ఉన్నాడా? లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల కష్టం లేకుండా మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా, అవుతాడా? అసలు ఓకే, మోడీ మోబీ ఏ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కాదని అన్నను. బీజేపీకి లాస్ట్ ఎలక్షన్ 2019లో నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం ప్రతి 3 బీజేపీ ఓటర్లు ఒకరు మోడీ చూసి ఓటేశారు. కాదని అన్నను, మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఏ వాజ్పేయి కూడా అమలు చేయనంతగా ఆర్ఎస్ఎస్ కోర్ ఎజెండాను అమలు చేస్తున్నాడు. కాదని ఎవరన్నారు? కానీ అల్టిమేట్గా వ్యక్తి ఆరాధన ఆర్ఎస్ఎస్ అంగీకరించదు. ఇప్పుడు కాదు, వాజ్పేయి అద్వానీ మధ్య ప్రచారం జరిగినప్పుడు లోహ పురుష్ అద్వానీ, వికాస్ పురుష్ వాజ్పేయి అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ పురుష్ వదిలేయనని చెప్పింది. మీరు వికాస్ పురుష్, లోహ పురుష్ కాదు, ఆర్ఎస్ఎస్ అని మీరు మనుషులు వ్యక్తులు కాదు, వ్యక్తి ఆరాధన అంగీకరించము, సిద్ధాంతాల చుట్టూ విధానాల చుట్టూ ప్రచారం చేసుకోండి అని ఆర్ఎస్ఎస్ చాలా సూటిగా వాజ్పేయి అద్వానీ రాలని చెప్పింది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆర్ఎస్ఎస్ మోడీని మీరు చెప్పగలిగే పరిస్థితులు ఉందా? ఈ మధ్య జేపీ నడ్డా స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగే బీజేపీకి అవసరం లేదు అన్నాడు. మొదటిసారి ఆర్ఎస్ఎస్తో సంబంధాలు లేకపోయినా మేము గెలవగలమని. మీకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న గడ్కరీని ఓడించడానికి బీజేపీ జాతీయ నాయకత్వమే పనిచేసింది అని ఒక శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపిస్తే ఇవి జాతీయ మీడియా అంతా కూడా ఎక్కువస్తుంది. గడ్కరీని ఓడించడానికి బీజేపీ అగ్రనాయకత్వమే ప్రయత్నించిందని. ఇదంతా ఎందుకు జరిగింది? మీరు దేశమంతటా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ స్ఫూర్తితో పనిచేయలే. మీరు ఎవరన్నా అడగండి తెలంగాణలో, తెలంగాణలో అంటే బీజేపీకి సీట్లు పెరుగుతున్న రాష్ట్రంలో, ఓట్లు పెరుగుతున్న రాష్ట్రంలో కూడా 2019లో పనిచేసినంత స్ఫూర్తితో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేయలే. మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, సబ్జెక్ట్ కరెక్షన్, ఒకే ఒక మీటింగ్ పెట్టారు ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్ర మీటింగ్. పరివార క్షేత్రం అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలన్నీ కలుస్తాయి. నా గుర్తున్నంతవరకు ఒక మీటింగ్ రాజమండ్రిలో ఎక్కడ పెట్టినట్టున్నారు. సో అందువల్ల ఎందుకు ఇది జరుగుతోంది? అందువల్ల అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ కాకుండా వేరే వాళ్ళు పనిచేస్తారని నా ఉద్దేశం కాదు, ఎట్టి ప్రశ్నలు చేయరు, కానీ ఆ ఉత్సాహంతో పనిచేయలే. ఒక బూత్ లెవెల్లో ఉండే సగటు బీజేపీ కార్యకర్త 2014లోనో 2019లోనో పనిచేసినంత ఉత్సాహంగా పనిచేయలే. కారణం మీద అంతా మోడీ సెంట్రిక్ క్యాంపెయిన్. పార్లమెంట్లో కూడా మోడీ మోడీ, బహిరంగ సభలో కూడా మోడీ మోడీ. అసలు నాకు తెలిసినంత వరకు అయో శ్రీరామచంద్రుడు రావణుని అంతం చేసి అయోధ్యకు చేరినప్పుడు కూడా బహుశా అయోధ్య ప్రజలకు కూడా ఆ స్థాయిలో రామనామం జపించారో లేదో నాకు తెలియదు. అప్పుడు కూడా అంతకనే కొద్ది, ఇప్పుడు దేవుడు కార్యార్థయ పంపుడే కాదు, అసలు దైవనామస్మరణ లాగా మోడీ నామస్మరణ చేస్తే అది ఒక భారతీయ జనతా పార్టీ, దానికి ఒక సిద్ధాంతం ఉంది, మోడీ పుట్టక ముందు నుంచి కూడా ఈ పార్టీ ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎలా పనిచేయాలి, వాళ్ళు ఎందుకొరకు త్యాగాలు చేయాలి, ఎందుకొరకు వాళ్ళ సిద్ధాంతం కొరకు కట్టుబడి పనిచేయాలి?